ప్రజలు పేద ప్రజలు తెలంగాణతో పాటు మునుగోడుతో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. 7.5 సంవత్సరాల నుంచి వచ్చినాయా మొట్టమొదటిసారి రేషన్ కార్డులు ఇస్తేందుకు వచ్చిన మా మంత్రి గారు కనీసం ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం అందించాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఆయన ఏమనుకుంటుండో, మునుగోడు ప్రజలు ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచినంత మాత్రాన ఒక శత్రువుగా చూస్తున్నాడు. అంటే మిగతా ఎమ్మెల్యేలనేమో డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు, ఇక ఉన్నది నేను ఒక్కరిని డబ్బులకు అమ్ముడు పోను. కానీ మునుగోడులో మాత్రం వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడుకొని ప్రోగ్రాంలు పెట్టుకొని స్థానిక ఎమ్మెల్యేకు తెలియజేయకుండా ఆ ప్రోగ్రామ్ అటెండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? నేను అదే అడిగిన. అరే కనీసం ప్రోటోకాల్ పాటించండి, ఇక్కడ ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు ఉన్నాం, పార్లమెంట్ సభ్యులు ఉన్నాము. మీరు ప్రోగ్రామ్ ఏదైనా పెడితే మాకు ఇన్ఫార్మ్ చేయండి, ఆహ్వానిస్తామంటారు. కానీ 2.5 సంవత్సరాల నుంచి మునుగోడు నియోజకవర్గ సమస్యల గురించి ఫోన్ చేస్తే దొరకని మంత్రి ఒక్క రూపాయి డెవలప్మెంట్ కు ముఖ్యం. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో మునుగోడు నియోజకవర్గానికి ఏలే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినా, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చిన, మా చౌటుపల్లి నుంచి నారాయణపూర్ రోడ్ వరకు ఖరాబ్ అయిందని చెప్పిన, మా శివనగూడంలో రైతులు ఆర్ అండ్ ఆర్ చేసి భూ నిర్వాసితులకు హెల్ప్ చేయమని చెప్పి మాట్లాడిన, ఇక్కడ ఉన్న కాలుష్యం వల్ల చౌటుపల్లి ప్రాంతం అంతా శ్మశానంగా మారుతుందని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన, ఒక్క సమస్య మీద మునుగోడు సమస్యలు 100 చెప్తే 100 సమస్యల మీద మాట్లాడని జిల్లా మంత్రి, స్పందించని మనిషి, సహకరించని మనిషి, ఏదన్నా అఫీషియల్ ప్రోగ్రామ్ ఉంటే మాత్రం రేషన్ కార్డులు పెన్షన్లు కొబ్బరికాయలు కొడుతుంది మాత్రం ఆ ఓడిపోయిన ఎమ్మెల్యే నెంట పెట్టుకొని జరంజామని తీసుకొని వస్తాడు. సిగ్గు ఉండాలి. మునుగోడు నియోజకవర్గం మీద నీకు ఎప్పుడు హక్కు ఉంటదంటే, మునుగోడు నియోజకవర్గంలో ఎప్పుడు తిరిగే నీకు అర్హత ఉంటదంటే, మునుగోడు శాసనసభ్యుడు ఇచ్చిన వినతి పత్రం తీసుకొని మునుగోడు సమస్యల పరిష్కారానికి పార్టీ వేరైనా ప్రభుత్వం తరఫున సహకరించినప్పుడు నువ్వు మునుగోడు నియోజకవర్గానికి రా, మేము సన్మానం చేస్తాం, దండలు కప్పుతాం, మేము మునుగోడు ప్రజలు స్వాగతిస్తాం. అంతేగాని మునుగోడు నియోజకవర్గంలో 2.5 సంవత్సరాల్లో 10 రూపాయల పనిచేయని మంత్రి, ఈ జిల్లా మంత్రి ఈరోజు ఏదో ప్రోగ్రామ్ పెట్టంగానే వచ్చి హంగామా చేసి మా ప్రభుత్వం చేస్తుంది. నేను ఏం చెప్పిన స్పీచ్ లో రాజకీయాలు మాట్లాడలే, గొప్పలు చెప్పలే. మీరు ప్రోటోకాల్ పాటించండి, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడు అని చెప్పిన ఆయన తీసుకొని సీని మొత్తం తెలంగాణ కోసం మొత్తం ఆయన జీవితం అంతా మొత్తం ధరబోసినట్టే చెప్తుండు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసింది, తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసింది 1000 మంది అమరులు, సకల జనులు ఉద్యమం చేసిండ్రు. ఆనాడు నేను పార్లమెంట్ సభ్యునిగా మీ అందరు గర్వపడేలాగా పార్లమెంట్ లో కొట్లాడి సోనియా గాంధీ కాంగ్రెస్ తెలంగాణ తెచ్చింది, తెలంగాణ ఇచ్చింది మనం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ రోజు నిన్న మొన్న వీళ్ళు ఎక్కడోళ్ళు జోకర్ గాను అందరు తయారైపోయి జై తెలంగాణ అంటున్నారు. ఆనాడు ఎక్కడ కనబడలేదు, అదే పార్లమెంట్ లో కొట్లాడినాం, సోనియా గాంధీ సమక్షంలో కొట్లాడినాం, పార్లమెంట్ మెంబర్లను కొట్లాడినాం, తెలంగాణ ఒప్పించి బిల్లు పాస్ చేసి పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కానీ మనం దేని గురించి మాట్లాడుకోవద్దంట మైక్ ఇస్తే, అధికార ప్రోగ్రామ్ లో అఫీషియల్ ప్రోగ్రామ్ లో వాళ్ళ గొప్పలు చెప్పుకోవాలి, కానీ మనం మాత్రం సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని చెప్పొద్దంట. నేను అదే అడిగిన, నేనేం లెక్చర్ ఇయ్యలేదు కాదు, నువ్వు ఎందుకంటే లెక్చర్ ఇస్తున్నావు, నువ్వు ప్రోటోకాల్ గురించి మాట్లాడు, ఇక్కడ సమస్యల గురించి మాట్లాడు, నువ్వెందుకు చెప్పకుండా వచ్చినావు, కనీసం మాతో డిస్కస్ చేయలేదా, అది మాట్లాడకుండా ఇదంతా ఎందుకు సోది చెప్తున్నావు అని అడిగిన. నువ్వెవరు అంటాడు, నువ్వెవరు, నేను కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతా, సోనియా గాంధీ గొప్పతనం చెప్తా, నువ్వు కేసీఆర్ ఒక్కడే మొనగాడా, కేసీఆర్ ఒక్కడే అనుకుంటే తెలంగాణ వచ్చిందా, ఒక్క కేసీఆర్ అన్నాడు ఒక్క ఎంపీ, మేము కాంగ్రెస్ పార్టీ 12 మంది ఎంపీలను తెలంగాణ పోరాటం చేసాం, కేసీఆర్ ఒక్కడే అనుకుంటే తెలంగాణ రాలేదు, కేసీఆర్ ఒక్కడే అనుకుంటే తెలంగాణ రాలేదు. అంటే ఎంతసేపు వాళ్ళ గొప్పలు, ఎంతసేపు భద్ర పనులు కావాలి, ఎంతసేపు సిగ్గు జరం లేదు మంత్రికి, సిగ్గు జరం లేదు మంత్రికి, ఈ జిల్లా మంత్రికి ఏమాత్రం సిగ్గు జరం ఉంటే హుజూరాబాద్ లో 2000 కోట్లు పెడుతుంటే నీ నల్గొండ జిల్లాకు 200 కోట్లు తీసుకొచ్చిన ఎప్పుడన్నా తీసుకొచ్చినావా? మన బ్రాహ్మణ వెళ్ళ విదర్భ బ్రాహ్మణ వెళ్ళిన ఉదయ సముద్రం ప్రాజెక్టు కంప్లీట్ చేయించినావా? ఏడేండ్లైంది ఉదయ సముద్రం ప్రాజెక్టు 90% కంప్లీట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, 7 ఏళ్ళలో 10% ఎందుకు కంప్లీట్ చేయలే? మంత్రి ఏం చేస్తున్నావు? సైరన్ కార్ వేసుకొని చెంచాదాలను వేసుకొని తిరుగుతున్నావు, మళ్ళోసారి మునుగోడుకు వస్తే ఖబర్దారు చెప్తున్నావు.
జగదీశ్వర్ రెడ్డికి వార్నింగ్ ఇస్తున్నా, నువ్వు ఎవరో చెంచాంగాలు నేసుకొచ్చి నీ సూర్యాపేటలు కావాలంటే నీ నడిపించుకో, కానీ నువ్వు ఆ సూర్యాపేట పోవాలన్నా రావాలన్నా హైదరాబాద్ నుంచి చోటు పడింది. ఈయన అనుకుంటే లక్ష మంది గంట సేపటి లక్ష మంది నీ పోలీసులు నీ ఎస్ఐలు నీ కానిస్టేబుల్ నీ ఏసి నువ్వు సిఆర్పీఏ ఫోర్స్ తీసుకొని రా, ఎంతమంది తీసుకొస్తావు ఖబర్దార్ చెప్తున్నా, ఎంతమంది తీసుకొస్తావు బెదిరిస్తావు చెప్తున్నాము. ఒక్కడే చెప్తున్నాం నేను ఒక్కటే ఒకటి చెప్తున్నా, అసెంబ్లీలో చెప్పిన బిడ్డ మళ్ళా చెప్తున్నా, మీరు 100 మంది కౌరవులు, మేము 5 ఉన్నా సరే పాండవులము. రేపు రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించే ఖాయం తెలంగాణ ప్రజల చేతిలో. మీకు మీ అధికారం చూసి అహంకారం పోవద్దు. తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూనే ఉండ్రు. ఈ రోజు ఈటల రాజేందర్ను ఓడగొడతందుకు దళిత బంధు పథకం తీసుకొచ్చింది. ఈటల రాజేందర్ను ఓడగొడతందుకు దళిత బంధు పథకం. మరి మునుగోడులో దళితులు లేరా? నగరకల్లో దళితులు లేరా? తెలంగాణ వ్యాప్తిగా దళితులు లేరా? 20,000 మంది దళితుల కుటుంబాలకు 10 లక్షలు చెప్పున 2,000 కోట్లు ఇస్తారంట. మా నియోజకవర్గానికి రోడ్లు లేవు, ఇండ్లు లేవు, భయంకరమైన పరిస్థితి. 200 కోట్లు ఏమని అడుగుతున్నాం 2 సంవత్సరాల? అరే ఇదెక్కడ న్యాయం? సిరిసిల్లకో న్యాయం? సిద్దిపేటకో న్యాయం? సిద్దిపేట గజ్వేల్కో న్యాయం? మాకో న్యాయమా? అంటే మేము తెలంగాణ లేవా? నల్లగొండ జిల్లా ప్రజలు తెలంగాణ లేరా? ఈ నల్లగొండ జిల్లా మంత్రికి సిగ్గు శరం లేరా? ఉత్తర తెలంగాణకు 1,000 కోట్లు తీసుకుపోతుంటే దక్షిణ తెలంగాణలో ప్రాంతమైన నల్లగొండ జిల్లాకు ఏం పుట్టింది? ఎందుకు ఇస్తలేడు పైసలు? ప్రాజెక్ట్ ఎందుకు? శ్రీశైలం సొరంగ మార్గం ఎందుకు కంప్లీట్ చేస్తలేడు? ఉదయ సముద్రం ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేస్తలేడు? కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొస్తావు. మా శ్రీశైలం సొరంగ మార్గం చేస్తే నల్లగొండ జిల్లా ప్రజలు 5 లక్షల ఎకరాలకు సస్యశ్యామలం అవుతుంది. మా ఉదయ సముద్ర ప్రాంతం మా టిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము స్టార్ట్ చేసి ఎన్నెండ్లైంది? ఎంత పర్సెంట్ అయింది? శివనగూడెం రిజర్వాయర్ ఎంత అయింది? సిగ్గుశరం ఉండాలి. నేనైతే అదే జగదీశ్వర రెడ్డి స్థలంలో ఉంటే కేసీఆర్ ముఖం మీద నా రాజీనామా పత్రం మంత్రిగా కొనసాగే నైతిక హక్కు ఈ జగదీశ్వర రెడ్డికి లేదు. ఈ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇంతవరకు మొదలు కాలేదు. మునుగోడు నియోజకవర్గంలో కానీ ఎక్కడ కానీ నియోజకవర్గాలకు ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదు. కాబట్టి నీకు దమ్ముంటే పోయి కేసీఆర్ దగ్గర కొట్లాడు. వీడికొచ్చే నీ ప్రతాపం చూపిస్తున్నావు. వీడికొచ్చి నువ్వు ఏంది ప్రోగ్రామ్స్ పోలీసు వాళ్ళని పెట్టుకొని మనల్ని బయటకు వెళ్ళగొడుతుంటావు. ఎక్కడ వచ్చినా సరే మునుగోడులో నీకు ఇదే బాధ. రేపు రాబోయే రోజుల్లో మునుగోడు అభివృద్ధికి సహకరిస్తే నేను రాణిస్తాను, లేకపోతే మాత్రం మునుగోడులకు ఎంటారు కానీ.